एसबीआई क्लर्क प्रीलिम्स मॉक टेस्ट नंबर 19 टू न्यूमेरिकल एबिलिटी एक्सप्लेनेशन. सो क्वेश्चन नंबर वन, सो क्वेश्चन नंबर 1 to 5, सो डीआई क्वेश्चन इच्छा मन की. सो डीआई क्वेश्चन सो चूँगी फस्ट क्वेश्चन इच्छा. सो अ द गिवन बार ग्राफ शोज द टोटल नंबर ऑफ 5 डिफरेंट आइटम्स मैन्युफैक्चर्ड द नंबर ऑफ 5 डिफरेंट आइटम्स सोल्ड इन शॉप ए सो अच्छे फस्ट क्वेश्चन चूँगी क्वेश्चन में एमचारे షాప్ ఏ కి సంబంధించి టేబుల్స్ చైర్స్ కుక్కర్ స్టోవ్ ఓవెన్ అందులో ఒకటి సోల్డ్ ఇచ్చారు ఒకటి సోల్డ్ ఇంకొకటి ఏమి ఇచ్చారు టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ టోటల్ మ్యానుఫ్యాక్చర్ లో నుంచి సోల్డ్ తీస్తే వచ్చేది ఏంటి అన్సోల్డ్ సో అయితే క్వశ్చన్ నెంబర్ 31 వాట్ ఇస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ ఐటమ్స్ ఇన్ షాప్ ఏ అన్సోల్డ్ ఐటమ్స్ ఇన్ షాప్ ఏ అంటే టేబుల్ చైర్ కుక్కర్ స్టోవ్ ఓవెన్ అన్ని క్యాలిక్యులేట్ చేయాలి సో అయితే సో ఇన్నిటికి డిఫరెన్స్ కదా ఈ డిఫరెన్స్ ఎంతో చూడండి ఎన్ని లైన్స్ ఉందో సో ఇక్కడ ఇది మొత్తం 5 లైన్స్ కాబట్టి ఈచ్ లైన్ రిప్రజెంట్స్ 200 1 2 3 4 5 సో ఫస్ట్ ఇది ఎంత 5 లైన్స్ తర్వాత నెక్స్ట్ చూడండి 6 లైన్స్ 5 + 6 11 తర్వాత నెక్స్ట్ 4 లైన్స్ 11 + 4 15 15 ప్లస్ తర్వాత 5 లైన్స్ 5 ఆ 4 అవే 4 ఏ 15 + 4 19 సో 19 ప్లస్ ఇవన్నీ 19 ప్లస్ ఎన్ని 6 అవి 19 ప్లస్ 6 అంటే ఎంత 25 లైన్స్ 25 ఇంటూ ఈచ్ లైన్ వాల్యూ ఇస్ హౌ మచ్ 200 వి హౌ టు క్యాలిక్యులేట్ యావరేజ్ యావరేజ్ మీన్స్ బై 5 5 హౌ మెనీ టైమ్స్ 5 టైమ్స్ 5 2s ఆర్ 10 పక్కన 2 జీరోస్ కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది 1000 అవుతుంది దట్ ఇస్ ఆప్షన్ ఏ అందరికి అర్థమైంది అనుకుంటాను అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 సో క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 2 లో ఏమడుగుతున్నారు చూడండి ద గివెన్ బార్ గ్రాఫ్ ఓకే ఒక్క నిమిషం వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టోవ్ అండ్ ఓవెన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ షాప్ ఏ మ్యానుఫ్యాక్చర్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఈ వాల్యూ ఆ వాల్యూ ఎంత చూడండి ఈ వాల్యూ ఎంత 1800 ప్లస్ నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత చూడండి 3200 1800 అండ్ 3200 ఈజ్ ఈక్వల్స్ టు 5000 ఈజ్ టు యాక్చువల్ గా 5000 యొక్క ఫ్యాక్టర్స్ ఫస్ట్ దాంట్లో ఎక్కడ ఉన్నాయో చూడండి మనకు ఓన్లీ ఆప్షన్ సి ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 25:16 కనిపిస్తుంది ఒకవేళ 2 ఆప్షన్స్ ఉన్నట్లయితే మనం చేయాల్సిన అవసరం వస్తుంది క్వశ్చన్ కంప్లీట్ చేసి కూడా చూద్దాం చైర్ అండ్ టేబుల్ టుగెదర్ సోల్డ్ చైర్ అండ్ టేబుల్ చైర్ అలాగే టేబుల్ సోల్డ్ అడుగుతున్నారు ఇది 1400 ఇది వచ్చేసి 1800 1400 ప్లస్ 1800 ఈజ్ ఈక్వల్స్ టు 3200 హియర్ 2 0s 2 0s గెట్స్ క్యాన్సిల్ 225 టైమ్స్ టు హౌ మెనీ టైమ్స్ 16 టైమ్స్ సో ఆన్సర్ ఏమవుతుందంటే 25:16 అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 ద నెంబర్ ఆఫ్ కుకీస్ సోల్డ్ ఇన్ షాప్ ఏ నెంబర్ ఆఫ్ కుకీస్ కాదు కుక్కర్స్ ఓకే నెంబర్ ఆఫ్ కుక్కర్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ సోల్డ్ ఇన్ షాప్ ఏ 60% మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ స్పూన్స్ యాక్చువల్గా మన డేటాలో స్పూన్స్ డేటా లేదు ఈ క్వశ్చన్లో అడిషనల్గా ఇచ్చారు మనం క్యాలిక్యులేట్ చేయాలి స్పూన్స్ సోల్డ్ ఇన్ ద సేమ్ షాప్ స్పూన్స్ సోల్డ్ స్పూన్స్ సోల్డ్ అక్కడ క్వశ్చన్లో మనకి 60% ఇచ్చారు కాబట్టి 60% అంటే 3/5 కాబట్టి నేను స్పూన్స్ సోల్డ్ 5 పార్ట్స్ అనుకుంటే దాని నుంచి కుక్కర్స్ సోల్డ్ ఏమవుతుంది చెప్పండి కుక్కర్ సోల్డ్ ఎన్ని పార్ట్స్ అవుతుంది 5 కన్నా 3 పార్ట్స్ ఎక్కువ అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది 60% ఎక్కువ కదా ఓకేనా సో 8 పార్ట్స్ అవుతుంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇంకొక డేటా ఇచ్చారు రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ సోల్డ్ అండ్ అన్సోల్డ్ స్పూన్స్ ఇన్ షాప్ ఏ ఈజ్ 5:7 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్పూన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ది షాప్ సో అయితే క్వశ్చన్లో మనకి ఇక్కడ ఏమిచ్చారంటే రేషియో చూడండి ఒకసారి సోల్డ్ ఈజ్ టు అన్సోల్డ్ మనల్ని అడిగింది ఏంటి మ్యానుఫ్యాక్చర్డ్ అడిగారు అయితే ఆల్రెడీ మనకి ఈ సిఎస్ వాల్యూ 8 పార్ట్స్ వాల్యూ తెలుసు 8 పార్ట్స్ వాల్యూ ఎంత చెప్పండి సిఎస్ మీన్స్ కుక్కర్స్ సోల్డ్ కుక్కర్స్ సోల్డ్ ఎంత కుక్కర్ సోల్డ్ ఎంత అండి 2000 అయితే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎన్ని పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సోల్డ్ ఆల్రెడీ ఇక్కడ 5 పార్ట్స్ ఇక్కడ కూడా మనం తీసుకున్నది 5 పార్ట్సే ఓకేనా మ్యానుఫ్యాక్చర్డ్ ఎన్ని పార్ట్స్ అవుతాయి ఎన్ని పార్ట్స్ 12 పార్ట్స్ ఓకేనా 8 పార్ట్స్ వాల్యూ 2000 అయితే 12 పార్ట్స్ వాల్యూ ఎంత అంతే కదా 3000 కదా ఇంటూ 1.5 రిలేషనే కదా 8 × 1.5 దట్ ఈస్ 12 అండ్ 2000 × 1.5 ఈజ్ ఈక్వల్స్ టు 3000 దట్ ఈస్ ఆప్షన్ సి అందరికి అర్థమైంది అనుకుంటాను అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 క్వశ్చన్ నెంబర్ 34 లో ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ కుక్కర్
unsold cooker and difference is what? 4 lines and 800 is what percentage of the number of sold oven? Sold oven. Oven lo sold chodan ento? Idi. Idi ento den represent chestundi? 2000. 2000 ki 800 aithe 100 ki enta? 100 ki enta anante 2000 ki 800 aithe 1000 ki 1000 ki enta avutundi? 400 avutundi. 1000 ki 400 aithe 100 ki enta avutundi? 40 అవుతుంది లేదా 3 zeros gets cancelled to how many times 40 times సాన్సర్ అవుతుంది 40% దట్ ఇస్ ఆప్షన్ ఏ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 వాట్ ఇస్ ద ఆవరేజ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ది షాప్ మ్యానుఫ్యాక్చర్డ్ దిస్ ఇస్ ఫస్ట్ వన్ 2400 ప్లస్ 3000 5400 5400 ప్లస్ 2800 దట్ ఇస్ ఈక్వల్స్ టు 8200 8200 ప్లస్ 1800 That is 10,000. 10,000 plus 3,200. That is 13,000. How much? 13,000. 200. So by angelly 5. Ramunda calculation sarpena. By 5 and angelly. Double jayala. So 13,200 in double jayaste 26,400. Sandulo baka point bidte. Indhani double the number. Remove 102640. That is option B. And then next question number 36. So 36 onwards. Miscellaneous topic. So aithe deeninchi. First question chodandi em icharo. So aithe downstream speed of a boat is 5 km per hour more than the speed of the boat. Ante DS minus em ichinattu maniki? DS minus BS value enti icharu. Asalu DS ante em anrayochu manu? BS plus CS minus BS is equals to 5. Now we can cancel these two from the CS is equals to how much? 5. And the more than the speed of the boat is still water, upstream speed. Upstream speed is nothing but boat speed minus current speed. This value question is 15. This boat speed is equals to 15 plus 5. 15 plus 5 and 10. 20. Find the total time taken by boat to travel 150 kilometers in downstream. 150 divided by downstream speed. Downstream speed. BS plus CS. That is 25. Sorry, 50. 150 is 50. Plus upstream distance 70. 60. Upstream speed. 20 minus 5. 20 minus 5 and 10. 15. 25. How many times? 2 times. 15. How many times? 4 times. Final answer. 6 hours. That is option C. Clear? And then next two. Question number 37. So question number 37 lo chondi. There are 10 pens and 6 pencils in a box in which 3 are defective items. Find the probability that out of 3 defective items, one of them is pencil and 2 are pen. Okay na? Motto 10 pens unnai, 6 pencils unnai. Motto enna unnai? 16 ఉన్నాయి 16 లో నుంచి మనం ఎన్ని తీయాలి 3 తీయాలి ఎన్ని వేస్ లో తీయగలం 16 C3 వేస్ లో తీయగలం ఓకేనా అలాగే అందులో మనం తీసే దాంట్లో వన్ ఆఫ్ దెం ఇస్ పెన్సిల్ పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర 6 ఆ 6 లో ఒకటి పెన్సిల్ అయి ఉండాలి అండ్ అండ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అండ్ 2 ఆర్ పెన్స్ అంటే పెన్స్ ఎన్ని ఉన్నాయి 10 10 C2 సింప్లిఫై చేస్తే 61 అంటే 6 10 C2 అంటే 10 ఇంటూ 5 నాట్ 5 10 into 9 divided by 2 divided by 16 into 15 into 14 divided by 3 factorial 3 into 2 okay na simplify chese e2 e2 cancel avutadi so tarvata so next endante 16 into 10 into 9 into 3 divided by 16 into 15 into 14 simplify chese 5 2 times to 5 3 times తర్వాత 3 గెట్స్ క్యాన్సిల్ తర్వాత ఇంకా ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా 2 3 టైమ్స్ 2 8 టైమ్స్ ఇంకా 3 9s are 27 3 9s are 27 సో నెక్స్ట్ ఇంకేమైనా క్యాలిక్యులేషన్ ఉందా ఇక్కడ 2 తో ఉన్నట్టు ఉంది 2 హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్ 4 14s are 56 ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 27/56 అవుతుంది ఇదే క్వశ్చన్ మీరు ఇంకొక వేలో ఈజీగా చేయొచ్చు ఎలా అంటే అవుట్ ఆఫ్ 16 మీరు ఒకటి తీస్తారు అది పెన్సిల్ అనుకోండి 6 ఇంటి ఇంకా ఎన్ని ఉన్నాయి 15 ఉన్నాయి నెక్స్ట్ తీసేది పెన్ అనుకోండి ఎందుకని పెన్స్ మనకి ఎన్ని కావాలి ఫస్ట్ ఇది పెన్సిల్ అనుకుంటే నెక్స్ట్ ఇది ఏమవ్వాలి పెన్ను తర్వాత ఇంకా 14 ఉన్నాయి అందులో ఒకటి తీస్తున్నారు అది కూడా ఏమవ్వాలి
పెన్ ఇవ్వాలి ఇంకా పెన్స్ ఎన్ని ఉంటాయి నైన్ ఉంటాయి వాటి మొత్తాన్ని ఇక్కడ త్రీ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై అందులో వీటిని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయగలమంటే త్రీ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై సో ఇక్కడ పెన్ను టూ టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి టూ ఫ్యాక్టోరియల్ సింప్లిఫై చేస్తే టూ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ త్రీ ఆర్ ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే టూతో టూ త్రీ టైమ్స్ టూ ఎయిట్ టైమ్స్ పైన టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ మీన్స్ సిక్స్ డివైడెడ్ బై ఎయిట్ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ టూ 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 గెట్స్ క్యాన్సిల్ అగైన్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ త్రీ త్రీస్ ఆర్ నైన్ డివైడెడ్ బై ఫోర్ ఫోర్టీన్స్ ఆర్ హౌ మచ్ ఫిఫ్టీ సిక్స్ సారీ సారీ ఎక్కడో క్యాన్సిలేషన్ మిస్టేక్ చేసినట్టుంది ఎక్కువ త్రీ వేయలేదు ఇంటూ త్రీ అంటే ఏమొస్తుంది ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ సిక్స్ అర్థమైంది అనుకుంటున్నాను అందరికి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను సో క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్లో చూడండి ఏ అండ్ బి వర్క్డ్ ఫర్ ట్వంటీ డేస్ అండ్ ఫిఫ్టీన్ డేస్ ఆన్ అ వర్క్ రెస్పెక్టివ్లీ ద రేషియో ఆఫ్ ది టోటల్ వేజెస్ అర్న్డ్ బై దెమ్ ఈస్ ఫైవ్ ఈస్ టు ఫోర్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది రెస్పెక్టివ్ ఎఫిషియన్సీ ఇఫ్ దే వర్క్ విత్ ద సేమ్ ఎఫిషియన్సీ త్రూ అవుట్ ద వర్క్ అయితే క్వశ్చన్లో మనకి ఎఫిషియన్సీ రేషియో అడుగుతున్నారు రేషియో ఇచ్చిన రేషియో ఏంటి వేజెస్ రేషియో ఓకేనా వేజెస్ ఆఫ్ ఏ డివైడెడ్ బై వేజెస్ ఆఫ్ బి ఈ రేషియో మనకి ఎంత ఇచ్చారు ఫైవ్ బై ఫోర్ అసలు వేజెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయి డిపెండ్స్ అపాన్ టోటల్ వర్క్ టోటల్ వర్క్ ఎంత వర్క్ చేస్తారో దాని ప్రకారం అమౌంట్ ఇస్తారు ఆ వర్క్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది వర్క్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది టైమ్ ఇంటూ టైమ్ టేకెన్ బై ఏ ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ డివైడెడ్ బై టైమ్ టేకెన్ బై బి ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ బి సో ఈ వాల్యూ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చారంటే ఫైవ్ బై ఫోర్ ఇచ్చారు మరి దీని నుంచి ఆల్రెడీ టైం టేకెన్ బై ఏ వాల్యూ ఎంత ఇచ్చారు ట్వంటీ ఇంటూ ఏ ఎఫిషియన్సీ డివైడెడ్ బై టైమ్ బై బి ఎంత అన్నారు ఫిఫ్టీన్ ఇంటూ బి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై ఫోర్ సో క్యాన్సిలేషన్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయండి ఫైవ్తో ఫైవ్ హౌ మెనీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ నాట్ ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ ఫోర్ టైమ్స్ సో ఎఫిషియన్సీ డివైడెడ్ బై బి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు సో ఫిఫ్టీన్ డివైడెడ్ బై ఫోర్ ఫోర్ ఇస్ ఆర్ సిక్స్టీన్ ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది ఫిఫ్టీన్ ఈస్ టు సిక్స్టీన్ దట్ ఈస్ ఆప్షన్ బి క్లియర్ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ ఇన్ ఎ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఎ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈస్ ట్వంటీ పర్సెంటేజ్ మోర్ దెన్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ వెన్ లెవెన్ లీటర్స్ ఆఫ్ మిక్సర్ ఈస్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్ దెన్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ బికమ్స్ నైన్ ఈస్ టు థర్టీన్ ఫైండ్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ ఫస్ట్ అయితే ఒక మిక్సర్లో మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఇచ్చారు చూడండి మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఏమి ఇచ్చారు ట్వంటీ పర్సెంటేజ్ మోర్ దెన్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇఫ్ ఐ కన్సిడర్ వాటర్ క్వాంటిటీ ఈస్ హండ్రెడ్ ఎక్స్ అండ్ మిల్క్ క్వాంటిటీ ఈస్ వన్ ట్వంటీ ఎక్స్ లేదా ట్వంటీ పర్సెంటేజ్ అంటే వన్ బై ఫైవ్ కాబట్టి వాటర్ క్వాంటిటీ ఫైవ్ అనుకుంటే ఏమవుతుంది సిక్స్ అవుతుంది ఇప్పుడు ఈ క్వాంటిటీలో నుంచి ఏం చేస్తారు ఎన్ని లీటర్స్ బయటికి తీస్తారు లెవెన్ లీటర్స్ బయటికి తీశారు మరి లెవెన్ లీటర్స్ బయటికి తీసినప్పటికీ కూడా రేషియో ఎలా ఉంటుంది లెవెన్ లీటర్స్ బయటికి తీసుకున్నప్పటికీ కూడా మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో ఎలా ఉంటుంది సిక్స్ ఇస్ టు ఫైవ్ ఉంటుంది ఇప్పుడు ఏం జరిగిందంటే దీనికి ఏం చేస్తున్నారు లెవెన్ లీటర్స్ ఏం యాడ్ చేస్తున్నారు లెవెన్ లీటర్స్ ఏం యాడ్ చేస్తున్నారు వాటర్ యాడ్ చేస్తున్నారు లెవెన్ లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నారు సో వాటర్ యాడ్ చేస్తే న్యూ రేషియో మిల్క్ ఇస్ టు వాటర్ న్యూ రేషియో ఏమైందన్నారు నైన్ ఇస్ టు థర్టీన్ అయిందన్నారు వాటర్ యాడ్ చేస్తే వాటర్ మారుతుంది కానీ మిల్క్ మారదు కదా కాబట్టి మిల్క్ పార్ట్స్ని కాన్స్టెంట్ చేయడానికి దీన్ని టూతో మల్టిప్లై చేస్తున్నాను త్రీతో మల్టిప్లై చేద్దాం దీన్ని టూతో మల్టిప్లై చేస్తున్నా త్రీ సిక్స్ ఆర్ ఎయిటీన్ త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ నైన్ టూస్ ఆర్ ఎయిటీన్ అండ్ నైన్ సారీ టూ నైన్స్ ఆర్ ఎయిటీన్ అండ్ టూ థర్టీన్స్ ఆర్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు మిల్క్ పార్ట్స్ ఏమే ఉన్నాయి వాటర్ పార్ట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయి లెవెన్ పార్ట్స్ ఆ లెవెన్ పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు లెవెన్ లీటర్స్ అన్నారు మనకి ఎన్ని పార్ట్స్ కావాలి ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ కావాలి ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ ఇదే ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ ఎందుకని లెవెన్ లీటర్స్ బయటికి తీసి మళ్ళీ లెవెన్ లీటర్స్ లోపలేస్తే మళ్ళీ ఇనీషియల్ మిక్సర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక టోటల్ ఎన్ని పార్ట్స్ చూడండి టోటల్ ఎన్ని పార్ట్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఎయిటీన్ లెవెన్ పార్ట్స్ వాల్యూ లెవెన్ లీటర్స్ అయితే ఫార్టీ ఫోర్ పార్ట్స్ వాల్యూ ఎంత ఫార్టీ ఫోర్ లీటర్స్ దట్ ఈస్ ఆప్షన్ డి ఓకేనా ఇదే క్వశ్చన్ మీరు మిక్సర్ అండ్ అలిగేషన్ యూస్ చేసి కూడా చేయొచ్చు మిక్సర్ అండ్ అలిగేషన్ యూస్ చేసి ఎలా చేస్తారంటే సో ఎవరికైనా మిక్సర్ అండ్ అలిగేషన్ రూల్ కూడా కావాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ క్వాంటిటీలో మిల్క్ ఈ సిక్స్ పార్ట్స్ అవుట్ ఆఫ్ లెవెన్ పార్ట్స్ దానికి వాటర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి నేను మిల్క్ రిఫరెన్స్ తీసుకొని చేస్తున్నాను వాటర్లో మిల్క్ ఎంత అంటే జీరో ఇప్పుడు రిజల్ట్ ఏంటి మిక్సర్లో
రిజల్టెంట్ మిక్సర్ లో మిల్క్ ఇస్ 9 పార్ట్స్ అవుట్ ఆఫ్ 22 పార్ట్స్ క్యాలిక్యులేషన్ అంతా ఇంటిజర్ క్యాలిక్యులేషన్ రావడానికి నేను ఏం చేస్తున్నాను అంటే 22 తో మల్టిప్లై చేస్తున్నాను మల్టిప్లై చేస్తే ఇక్కడ 6 ఇక్కడ 0 ఇక్కడ ఎంత 9 అలిగేషన్ రూల్ అప్లై చేస్తే 0 మైనస్ 9 9 ఇస్ టు 9 మైనస్ 6 దట్ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఎంత ఇక్కడ 12 వస్తున్నట్టు ఉంది కదా ఇక్కడ 12 వస్తుంది అయితే 12 మైనస్ 9 అంటే ఎంత 3 ఈ రేషియో ఎంత 6 ఇస్ టు 6 ఇస్ టు కాదు 3 ఇస్ టు 1 ఆల్రెడీ మనకు చెప్పారు 1 పార్ట్ వాల్యూ ఎంత అన్నారు 1 పార్ట్ వాల్యూ ఎంత అన్నారు 11 అన్నారు 11 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నారు మనం టోటల్ టోటల్ మిక్సర్ అంటే ఎన్ని పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి 4 పార్ట్స్ వాల్యూ ఎంత 411 జార్ 44 లీటర్స్ ఓకేనా 44 లీటర్స్ అందరికి అర్థమైంది అనుకున్నాను యాక్చువల్లీ ఈ రెండు మెథడ్స్ కన్నా ఇంకొక ఈజీ మెథడ్ ఉంది బట్ మీకు అది ఒకసారి చెప్తాను చూడండి ఎలా అంటే మిల్క్ ఈస్ టు వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఈస్ టు 5 తర్వాత మిల్క్ ఈస్ టు వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 9 ఈస్ టు 13 అయితే ఇనీషియల్ గా ఇక్కడ ఎన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి 11 ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి 22 కానీ ఇనీషియల్ మిక్సర్ ఎంత ఉందో 11 లీటర్స్ బయటికి తీసి 11 లీటర్స్ లోపల వేసిన తర్వాత ఒక అంతే మిక్సర్ ఉంది కాబట్టి ఇక్కడ 22 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 22 పార్ట్స్ ఉండాలి అందుకోసమని 2 తో మల్టిప్లై చేస్తే దీని ఏమని రాయొచ్చు 12 ఈస్ టు 10 అని రాయొచ్చు ఇక్కడ టోటల్ మిక్సర్ 12 పార్ట్స్ అనుకుంటే అందులో ఎన్ని పార్ట్స్ మిస్ అవుతున్నాయి 3 పార్ట్స్ మిల్క్ పార్ట్స్ ఎన్ని మిస్ అవుతున్నాయి 3 పార్ట్స్ ఆ వాటర్ పార్ట్స్ అవి వాటర్ పార్ట్స్ కింద యాడ్ అయిపోయాయి కదా కాబట్టి టోటల్ మిక్సర్ ని 12 పార్ట్స్ అనుకుంటే అందులో 3 పార్ట్స్ మిస్ అయ్యింది ఆ 3 పార్ట్స్ వాల్యూ 11 మిమ్మల్ని అడిగింది ఏంటంటే టోటల్ మిక్సర్ 12 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఇంటూ 4 రిలేషన్ 11 4 ఆర్ హౌ మచ్ 44 లీటర్స్ ఓకేనా సో అదొక మెథడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 సో క్వశ్చన్ నెంబర్ 40 లో ఏ బి అండ్ సి స్టార్టెడ్ ది బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రూపీస్ ఎక్స్ అండ్ రూపీస్ ఎక్స్ ప్లస్ 500 అండ్ రూపీస్ ఎక్స్ మైనస్ 1000 రెస్పెక్టివ్లీ A invested the amount for 8 months, B invested for amount for 12 months, C invested for 10 months. The least profit obtained by any one of these three is rupees 4800. Find the total profit of the business. See, X rupees for how many months? 8 months. X plus 500 for how many months? 12 months. X minus 1000 for how many months? 10 months. Akkada meeku X value telusa? X value teliyakunda meeku ratio vastada? రేషియో రాకుండా మీరు పంచగలరా కాబట్టి ఆన్సర్ ఏంటి కెనాట్ బి డిటర్మైన్డ్ ఓకేనా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 ఎ షాప్ కీపర్ ఇన్ ప్లేస్ ఆఫ్ సెల్లింగ్ ఎ ఆర్టికల్ ఎట్ 10% అంటే నేను కాస్ట్ ప్రైస్ ఏమనుకున్నానంటే 100x అనుకున్నాను యాక్చువల్గా అతను ఏంటంటే 10% ప్రాఫిట్ కంటే 110x కమ్ముదాం అనుకున్నాడు దానికి బదులుగా ఏం చేశాడు చూడండి మార్కప్ ది ఆర్టికల్ 30% అబౌవ్ ది మార్కప్ ఎంత పెట్టాడు మార్కప్ పర్సెంటేజ్ 30% అంటే మార్కెట్ ప్రైస్ ఎంత పెట్టినట్టు సో దీనికన్నా 30% అబౌవ్ అంటే 130x పెట్టారు సో ఇప్పుడు ఏం చేశారంటే గివ్స్ ఆ డిస్కౌంట్ ఆఫ్ 10% ఇందులో 10% డిస్కౌంట్ ఇచ్చారంటే ఇందులో 10% డిస్కౌంట్ అంటే ఎంత 13x డిస్కౌంట్ ఇస్తే ఎంత అమ్ముతున్నారు 117x ఇక్కడ కన్నా ఇక్కడ ఎంత పెరిగింది దానిలో క్వశ్చన్లో ఎంత అన్నారు 7 పార్ట్స్ వాల్యూ లైక్ 7x వాల్యూ 56 అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ 100x వాల్యూ ఎంత 7 హౌ మెనీ టైమ్స్ 8 టైమ్స్ 100x వాల్యూ ఎంత 800 కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది క్లియర్ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 సో క్వశ్చన్ నెంబర్ 42 లో యావరేజ్ ఏజెస్ ఆఫ్ బిందు అండ్ దీనా ఈస్ 20 ఇయర్స్ అండ్ ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ బిందు అండ్ దీనా ఆఫ్టర్ 4 ఇయర్స్ ఈస్ 5:7 ఫైండ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ దీనా ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ దీనా దీనా ఆఫ్టర్ 4 ఇయర్స్ హౌ మెనీ పార్ట్స్ దీనా ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్టర్ 4 ఇయర్స్ దీనా ఏజ్ విల్ బి 7 పార్ట్స్ ఓకేనా ఆప్షన్ ఈస్ ప్రెసెంట్ ఏజ్ ఆప్షన్ కి 4 యాడ్ చేస్తే అదే మల్టిప్లై ఉండాలి ఆప్షన్ కి 4 యాడ్ చేస్తే అదే మల్టిప్లై ఉండాలి 7 మల్టిప్లై ఉండాలి ఆప్షన్ కి 4 యాడ్ చేస్తే అదే మల్టిప్లై ఉండాలి 7 మల్టిప్లై ఇది అవ్వదు 24 అవ్వదు 28 ఇది అవుతుంది ఓకేనా ఇది అవుతుందా అవ్వదు ఇది అవుతుందా ఇది కాదు ఫైనల్గా మీ ఆన్సర్ ఏమవుతుంది 24 ఇయర్స్ అవుతుంది ఓకేనా ఒకవేళ కొన్నిసార్లు రెండు ఆప్షన్లు ఉంటాయి ప్రొసీజర్ ఏ విధంగా చేస్తాం బి ప్లస్ డి యావరేజ్ ఆఫ్ బి అండ్ డి 20 మరి సమ్ ఏమవుతుంది 40 అవుతుంది అండ్ ఇంకొకటి ఏమన్నారంటే బిందు 4 ఇయర్స్ ఎగో అలాగే 4 ఇయర్స్ ఎగో కాదు 4 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ ఆఫ్టర్ అన్నారు కాబట్టి ఆఫ్టర్ 4 ఇయర్స్ అన్నారు తర్వాత డి ఆఫ్టర్ 4 ఇయర్స్ ఈ రేషియో ఎంత అన్నారు
5:7 వీళ్ళిద్దరిది కలిపి 4 ఇయర్స్ తర్వాత ఎన్ని పార్ట్స్ 12 పార్ట్స్ ప్రెజెంట్ 40 అయితే 4 ఇయర్స్ తర్వాత ఇద్దరిది కలిపి ఎంత అవుతుంది 48 12 పార్ట్స్ వాల్యూ 48 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత దానికి 7 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 28 ఈ 7 పార్ట్స్ వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది d ఆఫ్టర్ 4 ఇయర్స్ దెన్ వాట్ ఇస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ d 24 దట్ ఇస్ ఆప్షన్ b క్లియర్ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ 43 Arun invested 10,000 for 3 years at compound at the rate of 20% per annum. If in first and second year interest is calculated, if first and second gaadu third year interest is calculated annually, and second year it was calculated half yearly. Find the total interest received by Arun in 3 years. So equation jaya lante miru. So we can use. कांपौंड इंट्रेस्ट कैलकुलेट चेंटे नियरली 7 टू 8 मेथड्स ఉన్నాయి ఏ మెథడ్ యూస్ చేసినా పర్వాలేదు సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 10000 ఫస్ట్ ఇయర్ ఎంత పర్సంటేజ్ 20% 20% అంటే ఎంత 20% అంటే ఎంత 2000 అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ టోటల్ సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అవుతుంది అగైన్ సెకండ్ ఇయర్ లో మళ్ళీ ఎంత పర్సంటేజ్ సెకండ్ ఇయర్ లో ఎంత పర్సంటేజ్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ 6 మంత్స్ కే కాలిక్యులేట్ చేయాలి దట్ ఇస్ 10% 10% వాల్యూ ఎంత 10% వాల్యూ ఎంత 1200 ఆ 1200 యాడ్ చేస్తే ఎంత అవుతుందో చెప్పండి 13200 మళ్ళీ సెకండ్ ఇయర్ లో సెకండ్ హాఫ్ ఇయర్ కి 10% 10% అంటే ఎంత 1320 ఆ 1320 యాడ్ చేస్తే 14520 సరిపోయిందా అండ్ దెన్ నెక్స్ట్ దీనిపైన మళ్ళీ ఎంత పర్సంటేజ్ 20% 10% 1452 20% వాల్యూ ఎంత 2904 ఇక్కడ వరకు 4520 ఇంట్రెస్ట్ ఫోర్త్ ఇయర్ లో ఇంట్రెస్ట్ 2904 రెండు కలిపితే 4241 7424 దట్ ఈస్ ఆప్షన్ ఈ 7424 దట్ ఈస్ ఆప్షన్ ఈ సార్ అలాగైనా చేస్తాం వేరే మెథడ్స్ లేవనంటే ఏ విధంగా మీరు చేసుకోవచ్చు మీరు ఎలా చేసుకుంటానే ఫార్ములా మెథడ్ యూస్ చేసుకుంటానంటే ఎలా చేయొచ్చు ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20% కాబట్టి 120/100 సెకండ్ ఇయర్ లో ఫస్ట్ హాఫ్ ఇయర్ కి 10% నెక్స్ట్ హాఫ్ ఇయర్ కి 10% అండ్ దెన్ నెక్స్ట్ ఇయర్ 120% కాబట్టి 120 మైనస్ ఏం చేయాలి 10,000 చేయాలి సమ్ ఆఫ్ అమౌంట్ అది మైనస్ 10,000 ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి 8 జీరోస్ 1 2 3 4 8 జీరోస్ క్యాన్సిల్ 12 into 11, 132 square value ఎంత చెప్పండి 2 square 4 13 2 are 26 into 2 ఎంత 52 5 carry 30 square 169 అంటే 174 minus 10,000 that is equals to how much 7424 అలా చేసుకున్న పెద్దలింది ఏంగా లేదు మీరు పార్ట్స్ మెథడ్ చేసుకుంటానన్నా చేసుకోవచ్చు ఎలా అంటే ఫస్ట్ 20% నెక్స్ట్ 10% నెక్స్ట్ 10% ఆ నెక్స్ట్ 20% 20% అంటే 1/5 1/10 1/10 1/5 5 becomes how much 6 10 becomes how much 11 10 becomes how much 11 5 becomes how much 6 5 5 is 25 2500 becomes 6 11s are 66 66 square value 4356 ఇది ప్రిన్సిపల్ అమౌంట్ పార్ట్స్ ఇండికేట్ చేస్తుంది ఇది సమ్ ఆఫ్ అమౌంట్ ఇంక్రిమెంట్ హౌ మెనీ పార్ట్స్ 6 5 ఎంత 2 13 minus 5 అంటే 8 1856 అయితే 2500 అనేవి ప్రిన్సిపల్ అమౌంట్ పార్ట్స్ అయితే ఈ 1856 అనేది ఏమవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్స్ అవుతాయి దీన్ని ఇంటూ 4 చేస్తే 10,000 వస్తుంది దీన్ని ఇంటూ 4 చేస్తే మీ ఫైనల్ ఆన్సర్ వస్తుంది 1856 ఇంటూ 4 అంటే ఎంత 74 ఓకేనా ఏ మెథడ్ అయినా మీరు చేసుకోవచ్చు ఫస్ట్ మెథడ్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ మెథడ్ చేశాం ఓకేనా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 The area of a square is 40% more than the area of the another square. How much percentage more is the perimeter of the first square than the second square? Aithe first square yokka area 44% ekku kada. Idi area ante A1 square idi enti A2 square. Okay na? Area idi manalu adigedi entante perimeter ki sambandhinchi adugutunnaru. Idi 100 anukunte idi entha cheppandi? 144. ఓకేనా అది 100 అనుకుంటే ఇది 144 మనకడిగేది ఏంటంటే సో A1 అంటే A1 స్క్వేర్ వాల్యూ 100 అయితే A1 వాల్యూ ఎంత 10 A2 స్క్వేర్ వాల్యూ 144 అయితే A2 వాల్యూ ఎంత 12
दीन का नहीं देंते को अंटे 2 एक्वा यंत के 10 की 10 की 2 आई था 100 के अंता 10 की 2 आई था 100 के अंता 20% అదంతా చేయకుండానే మీరు మీకు ఆల్రెడీ పర్సంటేజ్ చెప్పేటప్పుడు మెన్సురేషన్ క్వశ్చన్స్ అన్ని ఏంటంటే సక్సెస్ చేంజ్ యొక్క అప్లికేషన్స్ అని చెప్పాను. ఇక్కడ 44% వస్తుంది. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ అంటే ఏ పర్సంటేజ్ వాల్యూ యొక్క సక్సెస్ చేంజ్ 44% 20% కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది. క్లియర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 అండ్ ఎగ్జామినేషన్ రాహుల్ రిసీవ్డ్ 32% ఆఫ్ ది టోటల్ మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 12 మార్క్స్. సో అయితే రాహుల్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే 32% వచ్చింది, కానీ ఎన్ని మార్క్స్ ఫెయిల్ అయిపోయాడు 12 మార్క్స్ ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఎవరికి రవికి రవి వర్ 40% మోర్ దాన్ ది రాహుల్స్ మార్క్స్. దీనికన్నా ఎంత పర్సంటేజ్ అంటే రాహుల్ కన్నా రవికి ఎంత పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది 40%. 10% అంటే 3.2, 40% అంటే 4 × 3.2 దట్ ఈస్ ఈక్వల్ టు 12.8. ఓకేనా, 12.8% ఎక్కువ వస్తే 12.8% ఎక్కువ వస్తే అతనికి పాస్ మార్క్స్ కన్నా 52 మార్క్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఒకసారి చూడండి, ఇతనికి వచ్చిన పర్సంటేజ్ కన్నా ఇతనికి ఎంత పర్సంటేజ్ ఎక్స్ట్రా వచ్చింది, 12.8% ఎక్కువ వచ్చింది. మరి ఇతని మార్క్స్ కన్నా రాహుల్ మార్క్స్ కన్నా రవి మార్క్స్ ఎన్ని మార్క్స్ ఎక్కువ అని అంటే అక్కడ పాస్ మార్క్స్ కన్నా 12 లెస్, ఇక్కడ పాస్ మార్క్స్ కన్నా 52 ఎక్కువ. ఆ రెండింటి యొక్క ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, సమ్ము. ఒకటి మోర్ ఒకటి లెస్ ఉంటే సమ్ము, ఒకటి ఫెయిల్ ఒకటి పాస్ ఉంటే సమ్ము, ఒకరు యంగర్ ఒకరు ఎల్డర్ ఉంటే సమ్ము, ఒకటి లేటు ఒకటి అర్లీ ఉంటే సమ్ము, రెండు లేట్లు ఉన్నా రెండు అర్లీలు ఉన్నా డిఫరెన్సు, రెండు ఫెయిల్డ్ రెండు పాస్ ఉన్నా డిఫరెన్సు, రెండు మోర్ రెండు లెస్ ఉన్నా డిఫరెన్సు, రెండు యంగర్ రెండు ఎల్డర్ ఉన్నా డిఫరెన్స్. దాని ప్రకారం 12.8% వాళ్ళు ఏమని తీసుకోవచ్చు, 52 + 12 అంటే ఎంత, 64. దాని నుంచి 100% వాల్యూ ఎంత అని అంటే, 100% వాల్యూ ఎంత అని అంటే డైరెక్ట్ ఇంటూ 5 రిలేషన్, 100% వాల్యూ ఎంత అవుతుంది 500. మాక్సిమం మార్క్స్ ఎన్ని అని అంటే 500, కానీ క్వశ్చన్లో మాక్సిమం మార్క్స్ అడగలేదు. ఏం అడుగుతున్నారు, పాసింగ్ మార్క్స్ ఇస్ హౌ మచ్ లెస్ దెన్ దట్ ఆఫ్ టోటల్ మార్క్స్. అంటే టోటల్ మార్క్స్కి పాస్ మార్క్స్కి ఏం అడుగుతున్నారు, డిఫరెన్స్ అడుగుతున్నారు. పాస్ మార్క్స్ ఎంత అని అంటే 32% + 12, 100% వాల్యూ 500 అయితే 1% వాల్యూ 5, 32% వాల్యూ ఎంత, 160 + 12, అంటే పాస్ మార్క్స్ ఎంత, 172. 500 - 172 = 328, దట్ ఈస్ ఆప్షన్ సి. అందరికి అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 - 50. సో 46 - 50 ఏంటంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, -2 + అంటే మన సింబల్స్ ఏమవుతాయి, ఏమవుతాయి ప్లస్ ప్లస్. తర్వాత నెక్స్ట్, సో నెక్స్ట్ ఏంటంటే ప్లస్ ప్లస్ అవుతాయి. ఫ్యాక్టర్స్ చెప్పండి, 2 12 24 8 3. ఆ తర్వాత ఇక్కడ సింబల్స్ ఏమవుతాయి చూడండి, ప్లస్ ప్లస్ 5 4 20. ఇంటూ ఏం చేయాలి, ఎందుకు ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఎక్స్ స్క్వేర్ క్వోషన్. ఇది 5 2 10, 4 2 ఎంత, ఇది 8. ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్, ఈ రిలేషన్ చూస్తే ఈక్వల్, ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్ లెస్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, ఆప్షన్ డి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47, క్వశ్చన్ నెంబర్ 47 ఇస్ ఎ ఫ్రీ క్వశ్చన్. వై, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48, క్వశ్చన్ నెంబర్ 48లో, సో ఎక్స్ వాల్యూ చూడండి, క్వశ్చన్ నెంబర్ 48లో ఎక్స్ వాల్యూ ప్లస్సా మైనసా. ఫస్ట్ ఇక్కడ ప్లస్ చూడగానే మీరు మైనస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏ సింబల్ అయితే కనిపిస్తుందో దానికి ఆపోజిట్ సింబల్ పెట్టేయడమే ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ మైనస్ చూడగానే రెండు ఏంటంటే ఉంటా సింబల్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ మైనస్ పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. డాక్టర్ చెప్పండి, 4 3 12, ఫస్ట్ పెద్ద నెంబర్ తర్వాత చిన్న నెంబర్, అక్కడ ప్లస్ ప్లస్ ఉందంటే మన సింబల్స్ ఏమవుతాయి, మైనస్ మైనస్. తర్వాత 6 4 24. నెక్స్ట్ ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ రిలేషన్, నెక్స్ట్ రిలేషన్ ఈక్వల్ రిలేషన్, గ్రేటర్ రిలేషన్, గ్రేటర్ రిలేషన్. ఫైనల్ రిలేషన్ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వస్ట్. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వస్ట్ వై అవుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 లో, సో ఎక్స్ వాల్యూ చూడండి, ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ప్లస్ మైనసా, ప్లస్ మైనస్. 195 అంటే 15 13 ఎంత, 195. తర్వాత వై వాల్యూ కావాలంటే మైనస్ మైనస్. 182 అంటే 16 12
कदा 13 14 सर 13 14 हाउ मेनी टाइम्स 13 182 ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే మీరు టేబుల్స్ నేర్చుకుంటే ఈజీగా స్ట్రైక్ అవుతాయి టేబుల్స్ అనేవి నేను మీరు మళ్ళీ ఆ 182 ని ఫ్యాక్టరైజేషన్ చేసి అంత చేయకూడదు కదా ఎగ్జామ్ లో అంత టైం ఉండదు కదా సో కాబట్టి రిలేషన్ చూడండి ఫస్ట్ రిలేషన్ గ్రేటర్ దెన్ సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్ థర్డ్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఫోర్త్ రిలేషన్ ఈక్వల్ ఫైనల్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు దట్ ఈస్ ఆప్షన్ బి అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 ఎక్స్ వాల్యూ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 5 వై వాల్యూ ఈస్ వి షుడ్ కన్సిడర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ దట్ ఈస్ 4 ఫస్ట్ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్ సెకండ్ రిలేషన్ లెస్ దెన్ ఫైనల్ రిలేషన్ ఏమవుతుంది రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ దట్ ఈస్ ఆప్షన్ ఈ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 51 ఆన్ వర్డ్స్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చెప్పాలి మీరే ఇక్కడ ఏమొస్తుంది లాజిక్ కామన్ డిఫరెన్స్ ఆ ఈ డిఫరెన్స్ ఎంత నెక్స్ట్ 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 ఆ నెక్స్ట్ 64 లో 4 ప్లస్ 7 అంటే 11 యూనిట్స్ ప్లస్ లో 1 ఉండాలి దట్ ఈస్ ఆప్షన్ సి అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 చెప్పాలి డిఫరెన్స్ నెక్స్ట్ ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఎంత నెక్స్ట్ ఏం రావాలి 5 ప్లస్ 3 అంటే యూనిట్ ప్లస్ లో 8 ఉండాలి 8 ఉన్న ఆప్షన్ ఏముంది ఆప్షన్ సి అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 సో ఈ రిలేషన్ ఇదే వస్తుంది చూడండి ఇది తెలియదు ఇది తెలియదు నెక్స్ట్ ఇది చూడండి ఎంత నెక్స్ట్ రిలేషన్ ఎంత ఇది 6 8 అని పెట్టుకోవచ్చు కదా 9 ప్లస్ 6 అంటే ఎంత 9 ప్లస్ 6 అంటే ఎంత 15 అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 సో ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఎంత నెక్స్ట్ నెక్స్ట్ 0 నెక్స్ట్ ఇక్కడ మనకి 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ 0 స్క్వేర్ నెక్స్ట్ ఏం రావాలి మైనస్ 1 స్క్వేర్ అంటే ఎంత 1 కదా మైనస్ 1 స్క్వేర్ అంటే ఎంత మైనస్ 1 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 1 25 25 ప్లస్ 1 వస్తుందా మైనస్ 1 వస్తుందా 25 రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి ప్లస్ 1 రావచ్చు ఈ విధంగా తీసుకుంటే ఒకవేళ ఇలా తీసుకుంటే మనకి ఏమవుతుంది మైనస్ 1 ఆప్షన్ 24 కావచ్చు 26 కూడా కావచ్చు అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 ఈ రిలేషన్ చూడండి ఏమొస్తుంది ఎంత 40 50 నెక్స్ట్ నెక్స్ట్ తెలీదు ఈ రిలేషన్ ఏమవుతుంది ఇదేమవుతుంది చూడండి 10 ఏమొస్తుంది చెప్పండి రిలేషన్ ఫైనల్గా ఇక్కడ నాకు 7 స్క్వేర్ ప్లస్ 1 కనిపించింది 6 స్క్వేర్ ప్లస్ 1 కనిపించింది ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 4 స్క్వేర్ ప్లస్ 1 ఇది 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎంత 3 ప్లస్ 6 అంటే 9 133 ప్లస్ 26 అంటే ఎంత 159 దట్ ఈస్ ఆప్షన్ ఈ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 ఆన్ వర్డ్స్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ 25% ఆఫ్ 120 వన్ ఫోర్త్ పార్ట్ ఆఫ్ 120 30 ప్లస్ 20% ఆఫ్ 50 దట్ ఈస్ హౌ మచ్ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 130 ఆప్షన్ ఏ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 స్క్వేర్ రూట్ ఆఫ్ 961 31 ఇంటూ 12 మైనస్ 172 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 1 2 ఆర్ 2 2 మైనస్ 2 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ 0 0 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 యూనిట్ స్పేస్ లో 0 వచ్చి స్క్వేర్ రూట్ అప్లై చేసిన మనకు వచ్చిన ఆన్సర్లో ఏమి రావాలి 0 రావాలి దట్ ఈస్ ఆప్షన్ బి అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 20% ఆఫ్ 125 10% 12.5 20% 25 ప్లస్ 3/5 ఈజ్ నథింగ్ బట్ 60% 60% ఆఫ్ 200 6 2s ఆర్ 12 120 120 ప్లస్ 25 145 దట్ ఈస్ ఆప్షన్ డి అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 2 1 బై 2 అది 2 1 బై 2 మళ్ళీ ఒకసారి రాస్తున్నాం క్వశ్చన్ 2 1 బై 2 ప్లస్ 2 2 బై 5 మైనస్ 1 1 బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 19 బై ఎక్స్ ఇంటీజర్ పార్ట్ చూసుకుంటే 2 ప్లస్ 2 4 మైనస్ 1 3 ప్లస్ ఎల్సియం తీసుకున్నాను నేను ఎల్సియం 10 తీసుకుంటే 2 5s ఆర్ తర్వాత 2 2s ఆర్ 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 19 బై ఎక్స్ ఈ వాల్యూ ఎంత వస్తుందో చూడండి 8 అవుతుంది ఓకేనా సో 10 3s ఆర్ 30 ప్లస్ 8 38 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 19 బై ఎక్స్ సో హౌ మెనీ టైమ్స్ 5 టైమ్స్ 2 19 టైమ్స్ ఎక్స్ వాల్యూ డైరెక్ట్ గా ఏమని చెప్పొచ్చు 5 అని చెప్పొచ్చు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 630 ఇంటూ 630 డివైడెడ్ బై 18 630 డివైడెడ్ బై 18 సో ఇంటూ 27 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 7 7 హౌ మెనీ టైమ్స్ 9 టైమ్స్ 8 హౌ మెనీ టైమ్స్ 5 టైమ్స్ 5 ఇంటూ 27 ఈజ్ ఈక్వల్స్ టు 135
And then next question number 61. 75% means 3 by 4 times of x square is equals to 48 into 4. 3 how many times? 16 times. X square is equals to 4 square into it is 4 square. X is equals to yanta? 16. That is option A. And the next one, question number 62. 48% of 400. Percentage 2 zeros gets cancelled. Okay, na? 6 to only 48 into 8 minus 12 into 12. Equals to x into 6. 6 how many times? 2 times. 6 how many times? 8 times. Here 64, 2 2s are 4. Unit space lo 0 undali. 0 no option hai undi. 8 8s are 64, 2 2s are 4. 4 minus 4 and unit space nanth undali. 0 undali. And the next question number 63. 3 by 11 times of 278 plus 96. 100 kalipi andi. 378 lo is 4 tisi andi. 374 into 2. Yenduk into 2? So 11 to 11 3 times 11 4 times so 2 3s are 6 into 34 6 30s are 180 6 4s are 24 so final answer is 204 that is option B and the next question number 64 so 816 divided by 34 34 how many times 2 times and the 2 times 68 and ante enti undipoyindi 136 136 ante how many times 4 times ikkada 17 to 17 3s are 51, 17 6 are 24 plus 36 is equals to how much? 60. That is option A. And the next question number 65. X by 20 is equals to root of root mottani kunda? Matuna? 42 square value. 42 square value anta? 1764. And then 24 into? Rendu lo 24 common digalanu kada nenu. 48 akada plus ento untadi? 24. Ikkada 24 square kada. And then 24 common this value anta 72 1764 minus 24 into 72 24 2s are 48 24 7s are 168 plus 4 172 the difference anta ante 36 root of 36 ante anta x by 20 is equals to 6 aithe the x value anta 120 that is option C clear.